ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. రోడ్డు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఆదివాసీలు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎక్కడికి వెళ్లాలన్నా వాగులు వంకలు దాటాల్సిందే. కనీస వసతులు లేక నానా కష్టాలు పడుతున్నారు. వరదల సమయంలో ఇక వారి ప్రయాణం ప్రాణాలతో చెలగాటమే. గర్భిణీల దుస్థితి మరింత దారుణం. ఇక అసలైన సరైన రహదారులు అష్ట కష్టాలు పడి ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డకు జన్మనివ్వటం మహిళలకు పునర్మ లాంటిది. ఇక అటువంటి పరిస్థితిలో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణిని హాస్పిటల్ కు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి దుస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో నెలకొంది. పాలమామిడి గ్రామంలో నివాసముంటున్న శ్రీధరి దేవిది అనే మహిళ పురిటి నొప్పులతో ప్రవసన వేదన అనుభవిస్తుంది. తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. ఇక చేసేది ఏమీ లేక తనను బైక్ మీద తీసుకెళ్తున్నారు. కానీ మార్గం మధ్యలో డెలివరీ కావడంతో శ్రీధరి దేవి బాబు జన్మించింది. అనంతరం ఆమెను తాజంగి ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాలమామిడి గ్రామంలో 30 కుటుంబాలు 150 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యం లేక కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం మండల నాయకులు కొర్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అభివృద్ధి ఫలాలు వారికి అందడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడం, వైద్యం అందుబాటులో లేక గర్భిణీ స్త్రీలు అటవి మధ్యలో రాళ్లు రప్పల మధ్య అడవి తల్లి వడిలో పురుడు పోసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.